ఇవాళ రేపు 20-30 వేల కొలువలు చేసేటోళ్ళు కూడా కారు కొంటున్నారు. కుటుంబం అంతా కలిసి బయటకు పోతేందుకు అవుతుందని కొందరు కొంటే సడకులు బామర్దులు కొన్నారన్న శరానికి కొనేటోళ్ళు ఇంకొందరు. ఒకప్పుడు సైకిల్ అటెనక బండి లెక్క, ఇప్పుడు కారు కనీసం అన్నట్టు అయిపోయింది. అటువంటిది 20 కోట్లు ఆస్తున్న రాహుల్ గాంధీకి సొంత కారు కూడా లేదట. నిజం ఆయననే చెప్పింది ముచ్చట, కావాలంటే చూడరు మీరే. 54 ఏళ్ల నవయువకుడు రాహుల్ గాంధీకి సొంత కారు సొంత ఫ్లాట్ ఏం లేవట. ఈ ముచ్చట బయటకెట్లా తెలిసిందంటారా? వయనాడుకి వెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్నా అని నిన్న నామినేషన్ వేసిండు కదా రాహుల్. ఇక ఇచ్చిన అఫిడవిట్ల ఆస్తులు అప్పులు అన్ని రాసుకొస్తారు కదా, అందులో రాసిన ముచ్చటనే నటిది. ఇప్పటికైతే రాహుల్ గాంధీ తన 55 వేల నగదు, 26 లక్షల 25 వేల బ్యాంక్ డిపాజిట్లు, 4 కోట్ల రూపాయల బాండ్లు షేర్లు, 3 కోట్ల 81 లక్షల మ్యూచువల్ ఫండ్స్, 15 లక్షల బంగారం బాండ్లు, 4.5 లక్షల ఇలువున్న నగలే కాకుండా 9.5 కోట్ల చరాస్తులున్నాయట, 11 కోట్ల స్థిరాస్తులున్నాయట. అన్ని లెక్కేస్తే మొత్తం కలిపి 20 కోట్లున్నాయని రాసుకొచ్చిండు. ఢిల్లీలో మొహరౌలి కాడ అక్క ప్రియాంక గాంధీ పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. గురుగ్రామ్ లా 9 కోట్ల ఇలువున్న ఆఫీస్ జాగుంది. వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చిందని రాసుకొచ్చిండు రాహుల్. ఆస్తుల ముచ్చటి ఇట్లుంటే పోక్సో చట్టం కింద ఓ కేసు, బీజేపీ లీడర్ లేసిన పరువు నష్టం కేసే కాకుండా ఇంకో కేసు కూడా ఉందని చెప్పిండట. ఇప్పుడు కూడా రాహుల్ వయనాడుకెళ్లే ఎంపీ ఉన్నాడు, మళ్ళా ఆడికెళ్లే పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈసారి ఇంకింత మెజారిటీతోని సౌత్ లా హస్తం పాటి పాతార చూపెట్టాలనే ఆలోచనలున్నాడట. ఆయన ఎన్ని కోట్లుంటే ఏముంది, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగనప్పుడు అని రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చట్ను యాద్ చేసుకుంటున్నారు కొందరు. అయినా అది ఆయన పర్సనల్, మనకెందుకు గాని. ఓ రక్క, ఈ ఫోన్ల ట్యాపింగ్ కేసు అంతూ దరి లేకుంటేనే ఉన్నట్టుంది కదా, తవ్విన కొద్ది లోతు ఓతనే ఉన్నది. ఇప్పటికే సినిమా హీరోయిన్ల ఫోన్లు, సిటీలో పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళ ఫోన్లు, ప్రతిపక్షాల ఫోన్లు, ఎవరు నిరసపెట్టకుండా అందరి ఫోన్లను దొంగతనంగా ఇని అడ్డంగా దోషిండ్రన్న సంగతులు బయట పడుతున్నాయి కదా. దందాలు చేసేటోళ్ళు సిటీలో కోటేశ్వరులే కాదట, నేరగల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రని పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతురట క్రిమినల్స్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో దిగేటట్టు లేదు కదా. ఇప్పటికే మంది ఫోన్లను దొంగతనంగిని ఉసురు పోసుకున్న పోలీస్ ఆఫీసర్లను లోపటేసింది కాంగ్రెస్ సర్కారు. ఇక పెద్ద తలకాయలే మిగిలిన్నాయట. ఆ పెద్ద తలకాయల పాత్ర మీద ఆధారాలు దొరకబట్టే పనులున్నారు పోలీసులు. అద్వార్దాకా ఈ సుందల్కలను పట్టుకొని జైలు వేస్తుండ్రు. అయితే సిటీలా దందాలు చేసేటోళ్లు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని అంటున్నారు కదా, కానీ కాదట. రాష్ట్రంలో ఉన్న క్రిమినల్స్ కూడా మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్ముల మస్తు గోసవుచ్చుకున్నారని పోలీస్ స్టేషన్ లా మెట్లెక్కుతున్నారు క్రిమినల్స్. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులా అక్యూజ్డున్న నందకుమార్ అనేటైన కూడా డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చిండు. ఫోన్ ట్యాపింగ్ తోటే మమ్మల్ని పట్టుకున్నారని దీని వెనక పొంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణన్ రావే మాస్టర్ మైండ్ అని ఫిర్యాదు ఇచ్చిండు. నా ఫోన్లను దొంగతనంగిని అడ్డమైన కేసులు పెట్టి నన్ను ఇరికిచ్చిండ్రు, నన్ను మస్తు గోసవుచ్చుకున్నారని గోడెల్ల పోసుకుంటట పాపం పుణ్యాత్ముడు. ఇగో ఇంకో పుణ్యాత్ముడు క్యాసినో కింగ్ శ్రీకోటి ప్రవీణ్ కూడా డీజీపీకే సీదా పోయి ఫిర్యాదయ్యిండు. గజ్వేల్ పోయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను బెదిరించిండు ఈ రాధాకిషన్ రావు, నా తానా మస్తు పైసలు గుంజిండ్రు, ఈయనంటే కేసులు పెట్టిండు ఈ రాధాకిషన్ రావు అని డీజీపీ రవిగుప్త సార్ కు ఫిర్యాదు అయ్యిండు. కేసీఆర్ గారు గజ్వేల్ కి పోవడం జరిగింది, వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ గజ్వేల్ కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టినారు. నాకు అప్పుడు ఉన్న కమిషనర్ శ్వేత గారు, మళ్ళీ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు నాకు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యూన్సీకి పోయేంత మొనగాడివా మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాము, దాని గురించి నేను పోవడం జరిగిందంటే నువ్వు రా, నువ్వు పోయే పని ఏముంది, నీకు నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంటు, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్నీ ఒకటి నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది ఇవాళ. అప్పుడు పెట్టినాక నేను ఇనలేదు, నేను నా హిందుత్వం గురించి పోరాడతానని చెప్పినాక కావాల్చుకొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది, ఫేక్ కేసు. నా దగ్గర ఆయుధాలకి సంబంధించి నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, అరే నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నా, నీ జంతువులన్నీ కూడా సీజ్ చేస్తా అంటే ఎట్లా చేస్తారు సార్, నా అన్ని లైసెన్స్లు అంటే నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నీ మీద డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు
వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. నాలుక ముందుకొచ్చి ఎవరు చెప్పలేదు. ఇట్లా సొసైటీలా పాల్కువాడున్న వ్యాపారస్తులు, సినిమాలోలు, హీరోయిన్లు, లీడర్లనే కాకుండా చీకటి దందాలు చేసే నేరగాళ్ల ఫోన్లు కూడా దొంగసాటగిని బాగానే ఎన్కేసినట్టుంది గ్యాంగ్. మరి కేసు అన్న కొసెళ్తుందో, లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నయం కేసు లెక్కనే జాడపత్త లేకుండా అట్ట మీదికి పోతుందో చూడాలి.